విజయనగరం జిల్లా సాలూరు ప్రాంతంలో అతి ఎత్తైన కొండపై అతి పురాతనమైన పార్వతీదేవి విగ్రహాన్ని సుమారుగా 2400 సంవత్సరాలకు పూర్వమే ప్రతిష్ఠించి ఉండొచ్చు అని పురావస్తు శాఖ వారు నిర్ధారించారు. అమ్మవారు వెలసిన ఈ శిఖరం శివలింగాకారంలో ఉంటుంది. చాలా ఎత్తుగా ఉండే ఈ శిఖరంపై అమ్మవారి విగ్రహాన్ని దేవతలు ప్రతిష్ఠించారు అని ఇక్కడి వారి ప్రగాఢ నమ్మకం. మహిమగల అమ్మవారి విగ్రహం 36 చేతులు, శిరస్సుపై శివుడు కలిగి ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. జైన్లకు సంబంధించిన కొన్ని పురాతన గ్రంథాలలో కూడా అమ్మవారి చరిత్ర ఉంది. అమ్మవారి రూపం ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటుంది. ఒకసారి నవ్వుతూ, ఒకసారి చిన్నపిల్లలా, ఒకసారి మౌనంగా, ఒకసారి పెద్దమ్మల, ఇలా చాలా రకాలుగా అమ్మవారి విగ్రహం మారుతూ మనకు కనిపిస్తుంది. కొన్ని విశిష్టమైన రోజుల్లో మరియు అమావాస్య రాత్రులలో కొండపై వెలుగులతో కూడిన జ్యోతులతో అమ్మవారు కనిపిస్తారు అని ప్రత్యక్షంగా చూసిన కొండ క్రింద గ్రామాలలో నివసించే గిరిజనులు చెప్తారు. ఇప్పుడు కూడా అమ్మవారిని జ్యోతి రూపంలో దర్శించి పూజిస్తారు అని ఇక్కడి ప్రజల నమ్మకం. కొండ మధ్యలో ఓ గుహ ఉంది. ఇక్కడ పాండవులు వనవాస సమయంలో కొద్ది రోజులున్నారట. అందుకే ఆ గుహ పాండవుల గుహ అని పేరు. ఆ మహిమగల కొండపై ధ్యానం చేసేవారికి త్వరగా సిద్ధులు వస్తాయి అనే నమ్మకం. సిద్ధులు ప్రసాదిస్తుంది కనుక తల్లిని సిద్ధేశ్వరి అని, చేతులు చక్రాలు ఉన్నాయి గనుక చక్రేశ్వరి అని, పార్వతీదేవి గనుక పారమ్మ తల్లి అని అమ్మవారి పేర్లు రకరకాలుగా పిలుస్తారు. దేవతలచే నిత్యం పూజింపబడే అమ్మను ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున మాత్రమే వేల మంది భక్తులు దర్శిస్తారు. మిగతా రోజుల్లో ఈ కొండ ఎక్కడం చాలా కష్టం. ఒకవేళ కొండ ఎక్కి అమ్మవారిని దర్శించాలి అంటే స్థానిక గిరిజనులు సహాయం తీసుకోవాల్సిందే. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.